నమస్కారం దైవభక్తి వీక్షకులకు శుభాకాంక్షలు. మనం కర్మకథలో భాగంగా అనేక విషయాలని మనం మననం చేసుకుంటూ ఈరోజు విధి కర్మ మనస్సు దీని గురించి మీకు కొంత తెలియచేయాలనేటువంటి సంకల్పంతో విధి పరమాత్మ. పరమాత్మ ఒక్కటే. పరమాత్మ అనేక ఆత్మల సంగమం. అనంతాత్మ అంటాం అందుకునే. అనంతాత్మలో అనేక జీవాత్మలు విడితమై ఉన్నాయి. ఆత్మ ఒక్కటే. జీవాత్మ అనేటువంటి పేరు ఆత్మను జీవాత్మగా మనం ఎప్పుడు పరిగణిస్తామంటే అనేక ఆత్మల సంగమమైనటువంటి ఈ పరమాత్మలో జీవాత్మలు కర్మ కారణాన పరమాత్మ నుండి విడివడి కర్మలను నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడినప్పుడు, కర్మలను నిర్వర్తించడానికి జన్మించినప్పుడు, అంటే ఈ శరీరాన్ని ధరించినప్పుడు కర్మ అనేటువంటిది దానికి రూపము, ఒక ఆకారము, ఒక పేరు, ఏమీ లేనటువంటి ఆకాశ స్వరూపముది, అనంతమైనటువంటి స్వరూపం. అయితే కర్మను ఆచరించాలి గనక ఉపకరణం కావాలి గనక ఈ శరీరము ఉపకరణంగా ఉపయోగిస్తుంది గనక కర్మ ప్రేరణకి అనుగుణంగా ఈ జీవి అంటే జీవాత్మగా రూపుదిద్దుకున్నప్పుడు ఆ జీవి ఎక్కడ కర్మలను ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, ఎవరెవరితోటి కలిసి రుణబంధాలను పంచుకోవాలి అనేటువంటి సందర్భంలో జీవాత్మ శరీరంగా రూపుదిద్దుకుంటుంది. ఎప్పుడైతే రూపుదిద్దుకుందో అది పరమాత్మ నుంచి దూరంగా జరిగి కర్మలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ దూరం అనేటువంటిది ఒక పరిధి. అది కర్మ యొక్క ప్రభావం వలన నిర్ణయింపబడుతుంది. అంటే ఆ కర్మాచరణ ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎవరెవరితోటి కలిసి చేయాలి అనేటువంటి దాన్ని బట్టి పరిధి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పరిధిలో మనం ఈ కర్మలను ఆచరిస్తున్నప్పుడు మనకి కర్మలను ఆచరించటానికి ఈ శరీరానికి ఆ పరమాత్మ మనకు ప్రసాదించినటువంటి లక్షణం బుద్ధి, ద నాలెడ్జ్. బుద్ధితోటి మనం కర్మలను ఆచరించటానికి సంసిద్ధులమై ఉన్నప్పుడు ఆ బుద్ధి నుంచి వచ్చినటువంటిదే ప్రేరణ, జరిగి వచ్చినటువంటిదే మనస్సు. మనస్సుతోటే మనం గుర్తింపబడుతున్నాము మానవులుగా. మిగిలిన జీవరాశికి ఈ బుద్ధి, మనస్సు, వీటిని మనస్సుని వినియోగించడానికి ఈ బుద్ధికి మనస్సుకి లింకుబడి ఉన్నటువంటి మరొక లక్షణం విచక్షణ. ఈ మూడు వ్యవస్థలు కర్మలను నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక జీవాత్మ తన కర్మలను నిర్వర్తించడానికి మనస్సుతోటి ప్రేరణ పొంది కర్మలు నిర్వర్తిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఉపకరణం తయారైందో, ఉపకరణం తయారైంటే ఒక ఇన్స్ట్రుమెంట్ తయారైందో,
దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి సహజంగా. ఆ ఇన్స్ట్రుమెంటు ఉపయోగాన్ని అనుసరించి దానికి గుణాలు ఉంటాయి. అలాగే ఈ శరీరము మనస్సు కలిసి పనిచేయటానికి మనలో ఏర్పడినటువంటి గుణాలు మూడు, సత్వ రజ తమో గుణాలు. మనస్సుతోటి ప్రేరణ పొందినప్పుడు సహజంగా ఈ జీవాత్మ సత్వగుణంతో ప్రేరణ పొందితే తన పరిధి ఎంతవరకు ఉంది, ఆ పరిధిలో ఏ ఏ కర్మలను నిర్వర్తించాలి, ఈ పరిధి ఆధారం ఏమిటి అనేటువంటి విచక్షణ కలిగి ఉంటుంది. అదే రజోగుణము తమోగుణము విజృంభించినప్పుడు కోరికలు జనించి కోరికలు జటిలమయ్యి వాటిని తీర్చుకోవాలనేటువంటి సంకల్పంతో బుద్ధిని ప్రేరేపించి ఈ పరిధి దాటి వెళ్ళాలనేటువంటి కోరిక విజృంభించి ఆ పరిధిని ఛేదించుకుని బయటికి వెళ్ళినప్పుడు పరమాత్మ నుంచి మనం దూరమవుతాము. ఆ బంధము విడిపోయి ఇతర కర్మబంధాలు ఏర్పడటానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రజోగుణము తమోగుణము ప్రధానంగా ఉండి ఈ లక్షణాలు ఏర్పడుతున్నాయో అవి ఖచ్చితంగా దుష్కర్మ ఫలితాలను ఇస్తాయి. దుష్కర్మ అది మరల జన్మలెత్తటానికి కారణమవుతుంది. కానీ మనం పరిధిని పరమాత్మను గుర్తెరిగినప్పుడు మనం పరమాత్మను దృష్టిలో ఉంచుకుని ఈ కర్మలను ఆచరించినప్పుడు ఆ పరిధి విస్తృతి క్రమంగా తగ్గుతూ మనం పరమాత్మకు చేరువవుతాము. మీకు దీని మీద ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఒక కేంద్రము, ఇది పరమాత్మ. దీనికి ఇది ఒక రాట అనుకుందాము. ఈ రాట చుట్టూ ఈ రాటకి ఒక జీవిని, ఒక జంతువుని కట్టేశాం. ఒక జంతువు, ఒక ఆవునో గేదెనో కట్టేశాం అనుకుందాం. అది కట్టేసినప్పుడు ఈ రాట పరమాత్మ అనుకుంటే ఇది మేయటానికి, మన పల్లెటూరులో కడుతూ ఉంటారు, ఒక రాట వేసి అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా కొంత పరిధిలోనే మేయటానికి ఒక తాడుతో కడతారు. ఈ తాడు లూజ్గా ఉంటుంది. ఉన్నప్పుడు ఈ తాడు ఇది మేస్తూ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ కర్మబంధం ఎంత పొడవైతే ఉంటుందో, తాడు ఎంత పొడవైతే ఉంటుందో అక్కడ వరకు మాత్రమే వస్తుంది అది. ఇక్కడ ఎంత అయిపోయిన తర్వాత ఇలా వెళుతుంది, ఇలా 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 మేసుకుంటూ ఇలాగా తిరుగుతూ ఉంటుంది, ఈ లోపలే తిరుగుతూ ఉంటుంది. ఇది విధి పరమాత్మ, ఇది జీవి జీవాత్మ. ఈ రెండిటికీ మధ్యన ఉన్నటువంటిది కర్మ, కర్మబంధము. ఈ జీవికి ఉండేటువంటి లక్షణం గుణము. ఈ గుణము వలన అది ఏం చేస్తుందంటే, అవి సత్వగుణ ప్రధానమైనటువంటి జీవి అయినప్పుడు తనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ పరిధిలోనే ఉన్నటువంటి వాటిని అవి తింటూ తన కోరికల్ని, అంటే కోరికలు తింటామంటే ఇక్కడ గడ్డిని తింటామని కాదు, అక్కడ కోరికలను తీర్చుకుంటూ ఈ పరిధిలోనే అది తిరుగుతూ ఉంటుంది.
అదే ఈ జీవికి సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు. కొన్నిటికి రజోగుణము తమోగుణము ఇవి ప్రధానమైనప్పుడు ఈ జీవికి కోరికలు వచ్చి పరిధిని దాటి వెళ్ళాలనేటువంటి కోరిక వచ్చి ఈ బయట ఉండేటువంటి విషయాల వైపు విషయ వాంఛల వైపు విషయ వాంఛల వైపు చూస్తూ ఉంటుంది దృష్టి. అంటే ఎప్పుడైతే కోరిక బలం పెరిగిందో దీన్ని తెంపుకుని వెళ్ళిపోవాలనేటువంటి కోరిక కలిగి కొన్ని సందర్భాల్లో దీన్ని లాగి తెంపుకుని బయటకు వెళ్ళిపోయి బయట ఉండేటువంటి ఇతర జీవులతోటి ఇతర కర్మల కర్మగత జీవులతోటి బంధాలు ఏర్పరచుకొని విషయ వలయంలోకి వెళ్ళిపోతుంది. అంటే పరమాత్మను పరమాత్మ మీద దృష్టిని విడిచిపెట్టేసింది. అంటే పరమాత్మ అంటే ఇక్కడ విధి, విధి ఏదైతే చెప్తుందో మనకి, అంటే మనం భౌతికంగా కూడా వ్యక్తుల్ని మనం చెప్పచ్చు. ఒక విద్యార్థి కాలేజీలో చదువుకుంటున్నాడు, అతని యొక్క విధి ఏమిటి? కాలేజీకి వెళ్ళటం, ఉపాధ్యాయులు చెప్పింది నేర్చుకోవటం, తన పరిధిలో వాటిని ఆకలింపు చేసుకోవటం. కానీ అది సత్వగుణం, రజోగుణము తమోగుణము వలన ప్రేరణ పొంది ఇతర విషయాలు, అంటే చదువు కంటే కూడా అక్కడ ఇతర విషయాలు, ఎప్పుడైతే అలంకరణ గురించో తన హావభావాల్ని ప్రదర్శించటం గురించో ఇతరులకి ఇతరులని ఆకర్షించాలనేటువంటి కోరికతోటి కొన్ని పనులు చేయటం, వాళ్ళని ఆకర్షించడం కోసం కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. కాలేజీ స్టూడెంట్ ఇంకా 18 ఏళ్ళు కూడా రావు, ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడు సరదా పడుతున్నాడు కదా అని పెద్ద పెద్ద బళ్ళు అవి కొనిస్తారు. అవి వేసుకుని అది కొనుక్కున్న తర్వాత ఏమవుంది, దాన్ని ఉట్నే పెట్టుకోలేరు కదా, వాటిని ప్రదర్శించడం కోసం దానికి కొంత ఖర్చు పెట్టి కూడా ఇంకొకళ్ళని వేసుకుని అక్కడ అదర్ జెండర్ తోటి గొప్పగా అనిపించుకోవాలని చెప్పేసి దాన్ని శరీరంలో అలంకరణ రకరకాలు, అంటే చదువుకోవడానికి మనం వెళ్తున్నాం అనుకోండి, ఈ ప్యాంట్లు షర్ట్లు చింపుకోక్కర్ల, ఈ బళ్ళు మీద మనం డబ డబ డబ్బమని సౌండ్ పెడుతూ వెళ్ళక్కర్ల, ఆ పుస్తకాలు పెన్నులు ఉంటే సరిపోతుంది మన బుద్ధి సరిగా ఉంటే. కానీ ఇక్కడ వాళ్ళని ఆకర్షించడం కోసం ఇవన్నీ చేస్తూ పరిధి దాటి వెళ్ళిపోయినప్పుడు, అంటే విధితోటి ఉండేటువంటి లింక్ తెగిపోద్ది, తెగిపోయినప్పుడు ఏమైనా జరగచ్చు, జరుగుతున్నాయి కూడాను. మన హైదరాబాద్లో ఓఆర్ఆర్లో రకరకాల జరుగుతున్నాయి అనేటువంటిది, అంటే పరిధి దాటి వెళుతూ ఉంటారు. అంటే కర్మ అనేటువంటిది మనం విధి ప్రేరణతోటి జరిగినా మనం ఎంతవరకు ఉండాలి ఆ పరిధిని నిర్ణయించుకుంటే ఏ సమస్యలు రావు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాం, చక్కగా పెళ్లి చేసుకుంటారు, సంసారం చేస్తూ ఉంటారు, ఆ సంసారంలో కొన్ని కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు చక్కగా, తెచ్చిన సొమ్ముతోటి భార్యను పిల్లలను అలాగే ఆ భర్త తెచ్చినటువంటి వాటిని చక్కగా సమకూర్చుకొని తనకి పిల్లలకి తన పరిధిలో జీవించేటువంటి వ్యక్తి భార్య అయినా భర్త అయినా పిల్లలైనా వాళ్ళ కర్మలను వాళ్ళు నిర్వర్తించేటప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పరిధి దాటి ఆలోచన కోరికలు విజృంభించినప్పుడు, అంటే ఎదట బిల్డింగ్లో చూస్తారు వాళ్ళు చాలా ఉన్నతంగా జీవిస్తున్నారు, ఈ వాహనాలు లేకపోతే వైఢూర్యాలు నగలు డ్రెస్సులు ఇలా రకరకాలు, అలాగే మనసులో అంతర్గతమైనటువంటి కోరికలు ఉంటాయి కొంతమందికి,
సీక్రెట్గా వాటిని వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాటిని మనం ఎప్పుడైతే లోబడి వాటికి పనులకు వెళ్తామో, అంటే పరిధి దాటి వెళ్ళిపోతే దుష్కర్మలను చేయవలసి ఉంటుంది. దుష్కర్మాచరణ ఎప్పుడు కూడా అనేక అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది. అంచేత ప్రతి వ్యక్తికి కూడా విధి నిర్దేశించినటువంటి లేదా పరమాత్మ యొక్క అంశ ఆధారం ఎక్కడవుతుందో దాన్ని వదిలిపెట్టకూడదు. అంటే మన జీవితానికి అవసరమైనటువంటి కర్మలను, ఏ కర్మలనైతే చేయాలనేటువంటి ఒక నిర్దేశింపబడినటువంటి లక్షణం ఉంటుందో దాన్ని అనుసరించినప్పుడు ఏ రకమైనటువంటి భేదము ఉండదు. కర్మఫలాలు అంటే ఇక్కడ మనం సత్కర్మను ఆచరిస్తున్నప్పుడు సత్కర్మ ఫలాలు వస్తాయి, వాటితోటే సంతృప్తి చెందాలి మనం. మన పరిధిలో ఉన్నటువంటి వాటినే సంతృప్తి చెంది జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మనం కర్మలను తగ్గించుకుంటూ వెళ్తామన్నమాట. అయితే దీనికి ఏం చేయాలి, కర్మ ఎలా తగ్గుతుంది, ఇది పరిధి ఆల్రెడీ నిర్ణయింపబడిపోయింది కదా అనుకుంటే మీకు ఈ ఉదాహరణలోనే ఒకటి చెప్తాను నేను. ఈ జీవి, ఈ జంతువు ఉంది ఇక్కడ, ఇది ఈ పరిధిలోనే తిరుగుతుంది. దీని పరిధిని ఎలా తగ్గించుకోవాలి అంటే మనం పరమాత్మ మీద దృష్టి పెట్టినప్పుడు, అంటే ఈ తాడుతోటి ఈ జీవిని, ఈ జంతువుని గట్టిగా కట్టేసామనుకోండి, అంటే పరమాత్మతోటి మనం బంధాలని గట్టిగా పెట్టేసుకున్నాం, దృష్టి అంతా సేపు అక్కడే ఉంటాం. అది తాడు లూప్, లూప్ అంటాం మనం. ఒక రాటకి ఇలా లూజుగా వేయకుండా ఆ రాటని చుట్టినట్టు గట్టిగా బిగించేసాం, అంటే పరమాత్మతోటి మనం ఆ భావనలో సత్కర్మతోటి పరమాత్మతోటి బిగించేసుకున్నాం మనం, ఈ తాడుని బిగించేసాం. ఇప్పుడు ఇది ఈ జీవి సహజంగా ఈ మేత మేస్తూ ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా దాటి వెళ్ళడానికి మార్గం లేదు. ఇక్కడ గట్టిగా బిగించేసాం, బిగించినప్పుడు అది ఏమొద్ది, దాని పరిధిలోని ఇలా వేసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటూ అంటే సత్కర్మలను ఆచరిస్తూ ఆచరిస్తూ ఇలా తిరిగినప్పుడు ఒక రౌండ్ పూర్తయ్యేసరికి ఈ తాడు ఏమవుతుందంటే పరమాత్మకు ఆ రాటకు చుట్టుకుపోతుంది. అంటే ఇది ఒక 100 మీటర్లు ఉందనుకుంటే ఒక రౌండ్ తిరిగి వచ్చేసరికి 1 మీటర్ చుట్టుకుపోయింది. అంటే ఒక కర్మ చేసేసరికి అది సత్కర్మ అయినప్పుడు మన కర్మ యొక్క పరిధి తగ్గిపోయింది, మళ్ళీ ఇంకో కర్మ చేసుకుంటూ ఇంకో వెళ్ళ అది సత్కర్మే అయినప్పుడు, అంటే పరిధిలోనే చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ చుట్టుకుంది. అలాగా 100 మీటర్ల తాడు అనుకుంటే ఈ జీవి 100 సార్లు తిరిగేసరికి ఒక్కొక్క రౌండ్కి 1 మీటర్ చొప్పున తగ్గించుకుంటూ చివరికి వచ్చేసరికి పరమాత్మ సన్నిధికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం 1 మీటరు తగ్గుతోందో ఇది, అంటే మనం సత్కర్మకి పరమాత్మకి దగ్గర అవుతున్నాము. ఈ పరిధి అవతల ఉన్నటువంటి దుష్కర్మల్ని మనకి దృష్టికి నుంచి మన మనస్సుని పరమాత్మ వైపు మళ్ళిస్తూ క్రమక్రమంగా అనంతాత్మలో లీనమైపోతాము. అప్పుడు జన్మరాహిత్య స్థితికి చేరుకుంటాము. అంచేత పరిధి, ఈ పరిధిని మనం గుర్తించాలి. ఈ జీవి క్రమంగా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క రౌండ్కి వెళ్ళేసరికి దీన్ని చుట్టుకుంటూ ఈ తాడు దీంట్లో ఇలాగ మమేకమైపోయి పరమాత్మలో లీనమైపోయి దగ్గరికి ఈ వలయం క్రమంగా దాని యొక్క పరిధి తగ్గిపోయి ఈ పరిధి అంతా పోయి పరమాత్మకు చేరువైపోతుంది. ఈ విషయ వాంఛలు అనేటువంటివి కనుమరుగైపోతాయి. ఎప్పుడైతే విషయ వాంఛలు మనకు తగ్గిపోయినాయో అప్పుడు కోరికలు తగ్గిపోతాయి. కోరికలు తగ్గిపోతే రజోగుణము తమోగుణము అంతరించిపోతాయి. పరమాత్మ సన్నిధిలో ఎప్పుడు ఉండేటువంటిది ఇది సత్వగుణము, ఇది ఇక్కడ ఉంటుంది. ఈ సత్వగుణంతో ఇంకా కర్మలు చేసేటువంటి, అంటే సత్వగుణంతో చేసేటువంటి మన కర్మలన్నీ కూడా నిష్కామ కర్మలు అవుతాయి. నిష్కామ కర్మాచరణ చేసినప్పుడు అవి సత్వగుణ ప్రధానం అవుతాయి, పరమాత్మకి మనం
చేరుమవుతాము, ఈ అనంతాత్మలో కలిసిపోతాము. అయితే విధి కర్మ మనస్సు అంటే ఇక్కడ మనం ఇదే ఉదాహరణ మనం ఇంకొక రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే నేను గతంలో చెప్పాను, నేను మన కర్మ కథ చెప్పుకున్నప్పుడు పరమాత్మ ఒక వలయం, ఇది కర్మ తోటి వలయం ఏర్పడింది. దీనికి మనస్సు బుద్ధి ఏర్పడితేనే ఈ వలయంలో విధి కర్మలను మాత్రమే ఆచరిస్తారు. ఎవరంటే మనం చెప్పుకున్నాము గతంలో, మానసికంగా ఎదుగుదల లేకుండా పుట్టినప్పుడే వాళ్ళు మనసు బుద్ధి ఏమి ఏర్పడలేదు, ఒక్క శరీరము మాత్రమే ఏర్పడింది. వారు ఏ కర్మలు చేస్తారు? శరీరం ఒక్కటే ఉన్నప్పుడు సహజంగా ఓ మొక్క ఎదిగి అది పుష్పించి ఫలించి అంతరించిపోయినట్లే, అంటే ఆ మనసు లేనటువంటి ఆ జీవి ఎందుకు పుట్టారు? ప్రారబ్ధ కారణంగా, ప్రారబ్ధ రుణబంధాల కారణంగా పుట్టారు. ఈ ప్రారబ్ధ రుణబంధాల కారణంగా ఆ రుణాలు తీర్చుకోవలసినటువంటి శరీరానికి మాత్రమే ఉంది అక్కడ శరీరము. అంటే శారీరకమైనటువంటి రుగ్మత, శారీరకమైనటువంటి కర్మ అనుభవించడానికి మాత్రమే ఆ మనిషి, ఆ జీవాత్మ జన్మించింది. అయితే వీళ్ళకి కర్మలు ఇతరుల నుంచి సేవ వలన, బంధాల వలన, ఇతరుల నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి, ఇతర రక్త సంబంధికుల నుంచి, బయట వ్యక్తులతోటి పొందుతూ ఉంటారు. అంటే కర్మ ఫలాన్ని స్వీకరిస్తూ ఉంటారు. వీళ్ళు కర్మలు చేయరు. వాళ్ళ పరిధి ఏమిటి? విధి కర్మ అంతే పరిధి. విధి కర్మ ఇక్కడ మనసు లేదు, వీరికి మనసు లేదు. ఎందుకంటే బుద్ధి మాన్యము, బుద్ధి లేదు. బుద్ధి అంటే జ్ఞానం ఏర్పడితేనే మనసు వస్తుంది. మనసు ఉంటేనే విచక్షణ అనేటువంటిది తర్వాత వస్తుంది. ఇక్కడ మనసే లేదు. మనసు లేనటువంటి కర్మ అది విధి కర్మే. అది ప్రారంభంలో అనుభవించవలసినటువంటి కర్మే. రుణాలను తీర్చుకుంటాం, తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ఎవరికి రుణపడి లేరు. ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే బుద్ధిమాన్యంగా జీవితంలో ఇంకా జీరో అయిపోయినటువంటి వాడిని నేను చూశాను, అనుభవించాను. వారు పుడతారు చిన్నపిల్లల్లాగే, అంటే 2 నెలల 3 నెలల పిల్లల్లాగే. ఎంతకాలము వారు జీవించాలో, అంటే రుణబంధాలు తీర్చుకోవడానికి ఎంత వయసు వచ్చే వరకు ఉండాలి, అంతవరకు జీవిస్తూనే ఉంటారు వాళ్ళు. వారు ఎవరికి ఏ రకమైనటువంటి మాట చెప్పరు, గుర్తుపట్టరు, అడగరు, వారు ఎవరికి ఏమీ ఇవ్వరు. అది సేవైనా, సంపదైనా, వస్తువైనా, ఆహారమైనా, ఎవరైనా ఇస్తే వాళ్ళకి చెందవలసినటువంటి సేవ చేయవలసిన వాళ్ళు చేసి పోతూ ఉంటారు. ఆ కర్మఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. విధి కర్మ, విధి కర్మ ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లు చెట్టు మొలిచింది, అది ఎదిగింది, సహజంగా ప్రకృతిలో వచ్చినటువంటి నీటిని, ఆ భూమిలో సారాన్ని తీసుకుంది, ఎదిగింది. వయసు వచ్చినప్పుడు అది కొమ్మలు వేసింది, పుష్పించింది, ఫలించింది, తర్వాత ఎండిపోయింది. ఇక్కడ ఏ రకమైనటువంటిది క్రియల్ని, కర్మలని అది ఆచరించలేదు. విధి కర్మను మాత్రమే ఆచరించింది. విధి ఏదైతే నిర్దేశించాడో దాన్ని ఆచరించింది. మనిషి దగ్గరికి వచ్చేసరికి ప్రారబ్ధ కర్మ మన దగ్గరికి వస్తుంది. ప్రారబ్ధ కర్మ అనుభవించవలసి వచ్చినప్పుడు
శారీరకంగా. కొంతమంది మహానుభావులను కూడా మనం గమనించాం. ఒక వయసు వచ్చినప్పుడు శారీరక రుగ్మతలు వాళ్ళకి వచ్చి వాళ్ళు అనుభవించి ఎవరి చేత చేయించుకోకుండా వాళ్ళ జీవితాన్ని ముగించుకున్నటువంటి సందర్భాలు మనం అనేక మంది మహానుభావుల్ని మనం శారీరకమైన ఇక్కడ మానసికంగా లేదు. ఇక్కడ వాళ్ళు మానసికంగా మహాత్మాలు మానసికంగా చేయవలసిన కర్మల్ని సత్కర్మాచరణ ద్వారా వాళ్ళు ఇతరులకు సేవ చేయటం, ఇతరులకు ఉపదేశించటం, ఇతరులతో ఈ దుష్కర్మల్ని పంచుకోకపోవటం, ఇతరుల నుంచి ఏమి స్వీకరించకపోవటం, అటువంటివి వాళ్ళు బుద్ధిని విచక్షణతోటి సత్కర్మాచరణ చేస్తూ వాళ్ళ పరిధిని తగ్గించుకుంటారు. ఇక్కడ ఈ బుద్ధిమాన్యం ఉన్నటువంటి ఈ జీవాత్మ పరమాత్మ పరిధిలోనే విధికర్మలను ఆచరిస్తూ, విధికర్మలను ఆచరించినప్పుడు ఏమవుతుంది, పరమాత్మ మీదే దృష్టి ఉంటుంది. విధి అంటే పరమాత్మ. ఈ పరమాత్మతోటి ఉన్నప్పుడు ఇక్కడే ఆ కర్మలను ఆచరిస్తూ ఎంత వయసు వచ్చే వరకు దాన్ని అనుసరించాలి, అంతవరకు వయసు వచ్చిన తర్వాత కర్మాచరణ పూర్తి అయిపోయిన తర్వాత అంతరార్థం అయిపోతారు. అంటే అక్కడతోటి శరీరం ఈ ఉపకరణానికి, దీనికి కూడా ఉదాహరణ అనేక నేను చెప్పగలను. వ్యక్తిగతంగా అనుభవించినటువంటి కూడా చెప్పగలను. అనేక మందిని చూశాను నేను. ఎందుకు పుట్టారు అలాగా? ఒక అబ్బాయి ఒక తల్లిదండ్రులకి జన్మించాడు. సహజంగా పుట్టినటువంటి పిల్లవాడు కొంత వయసు వచ్చేసరికి సహజమైనటువంటి కర్మలను చేసుకుంటూ ఎదగటం, నడవటం, మాట్లాడటం ఇవి సహజంగానే అవి అలవాటు పడుతూ ఉంటాయి. ఏ కారణమో తెలీదు ఆ వ్యక్తికి శరీరము ఎదిగింది, కానీ ఏ రకమైనటువంటి ఈ కర్మాచరణకు అవసరమైనటువంటి బుద్ధి కానీ మనస్సు కానీ ఏర్పడలేదు. బుద్ధి ఏర్పడినప్పుడు మనసు లేదు, ఇంకా మనసు లేనప్పుడు విచక్షణ అనేటువంటిది లేదు. ఒక్క పసిపిల్లాడు ఎలా ఉంటాడు అలాగా 24 సంవత్సరాలు జీవించాడు. ఈ 24 సంవత్సరాల జీవితంలో అతను చేసినటువంటి కర్మలు ఏమున్నాయి? ఏమీ లేవు. అతనికి కోరికలు ఏమున్నాయి? లేవు. అతను విచక్షణతోటి విచక్షణను ఉపయోగించి చేయవలసినవి ఏమీ లేవు. తనేమిటో ఎవరో తనకే తెలియదు. తన తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో వాళ్ళని పిలిచి నాకు ఆకలేస్తుంది అని కూడా అడిగినటువంటి పరిస్థితిలో 24 సంవత్సరాలు జీవించాడు. శారీరకంగా అనేక రుగ్మతలు, తల్లిదండ్రులు, సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా వచ్చి అతనికి సేవ చేసి అరుణబంధాలను తీర్చుకుని, ఎప్పుడైతే ఆ 24 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయో ఆ రుణబంధాలు తొలగిపోయి అకస్మాత్తుగా ఆ శరీరము ఆ ఉపకరణాన్ని వదిలేసి ఆత్మ అనంతాత్మలో లీనమైపోయింది. అంటే కారణజన్ములు మహానుభావులు సత్కర్మాచరణతోటి కర్మలను ఆచరించి ప్రారబ్ధ రుణబంధాలను తీర్చుకుని మరల ఇతరులతోటి దుష్కర్మ ఫలాలను పంచుకోకుండా జీవితాన్ని వాళ్ళు ముగిస్తే, ఇక్కడ ఒక్క ప్రారంభంలో మిగిలి ఉన్నటువంటి రుణబంధాలను తీర్చుకోవటానికి మాత్రమే ఈ జీవి జన్మించింది. అది అటువంటి సందర్భంలో మనం కర్మ కారణంగా జన్మ అని చెప్పడానికి, ఇటువంటి ఉదాహరణలు మీరు చూస్తూనే ఉంటారు, మనకు కనబడుతూనే ఉంటాయి. అనేక మంది తెలియదు, చెప్పుకోరు, ఎవరికి చెప్పుకోకుండా పరమాత్మకి చెప్పుకుని ఆ రుణాలను అలా తీరుస్తూ సేవ చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఉన్నారు, అనేక చోట్ల మనకు కనబడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే డాక్టర్లు ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. పుట్టినప్పుడు ఏదో ఈ లోపం వచ్చిందా, ఆ లోపం వచ్చిందను, లేకపోతే వంశం అనువంశంగా వచ్చిందను, లేకపోతే మేనరకమను, ఇలాగ రకరకాల కారణాలు చెప్తారు. కారణం ఏదే అది మన కారణాలని మనం ఊహించుకోవటానికి మాత్రమే. కానీ నిజమైన కారణము
ప్రారంధ కర్మలను అనుభవించటానికి ఈ ఉపకరణము మాత్రమే దానికి బ్యాలెన్స్ షీట్లో ఉపకరణానికి మాత్రమే ఉండిపోయింది. ఆ జీవాత్మకి లేదు ఇంకా. అంచేత పరమాత్మలో ఐక్యమైపోతుంది. అంచేత పరిధి, ఆ పరిధిలోనే ఈ పరిధి విధి నిర్ణయించినటువంటి పరిధి, విధి కర్మ ఇటువంటి జీవులకి. ఇటువంటి జీవాత్మలు ఆ పరిధిని సహజంగానే తగ్గించుకుంటూ ఉంటాయి. అవి మనసు ప్రేరణ కాదు. ఇక్కడ నేను ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో జీవి పరిధి నుంచి దాటి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పరిధే తెలియదు వాటికి. బుద్ధిమాన్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ పరిధి ఎంతో కూడా తెలియదు. పరిధి ఏమిటో కూడా తెలియదు. సహజంగా విధి కర్మలను ఆచరించేటువంటి మిగిలిన జీవరాశిలాగే వారు కూడా పరమాత్మలో కలిసిపోతూ ఉంటారు. నిజత ఈ విధి కర్మ మనస్సు, మనసు లేనటువంటి వాళ్ళు ఈ మనసుతోటి ఈ పరిధిని దాటాలనేటువంటి కోరిక వస్తుంది మనసు ఏర్పడినప్పుడు. ఈ మనసు ఏర్పడటానికి, ఈ పరిధికి నిర్ణయించడానికి బుద్ధి కావాలి మనకి. అయితే పరిధిని దాటకుండా మనం కర్మాచరణ చేయాలి అంటే విచక్షణ తోడవ్వాలి. ఇది సహజంగా ప్రతి వ్యక్తికి ఉండేటువంటిది. మనస్సు, బుద్ధి, మనస్సు, విచక్షణ. ఈ బుద్ధిమాన్యంగా ఆ బుద్ధి దగ్గర నుంచే చెప్పాను నేను. బుద్ధి మాన్యం ఉంటే ఇంకా వాళ్ళకి ఇది లేదు. చేత మనం విధి కర్మ మనస్సు దీన్ని మనం తెలుసుకుని మన మనస్సుని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి సత్కర్మాచరణకు మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అది మనకు పరమాత్మకు చేరువవటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ జీవాత్మ అనంతాత్మలో లీనమవటానికి సాధ్యమవుతుంది. నమస్కారం. విధి కర్మ మనస్సు గురించి ఇంకొంచెం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.